సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఒకసారి చూపించండి అన్నారు. 1880లో అర్థం చేస్తారా? సరే 1880లో మనకి ఈ బేకరీ నిర్మాణం చేస్తారు. ఇక్కడ చూడండి, ద న్యూ ఇంపీరియల్ బేకరీ ఆయిల్ మ్యాన్ అని చెప్పి కేజీఎఫ్ విక్టరీ కన్ఫెక్షనరీ స్టోర్ ఇది. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సిన్స్ 1880 అని రాశారు క్లియర్గా, అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన టైం నుంచి ఇది ఉందన్నమాట. సో క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తున్నారు కదా. సో మనకు పూర్వీకులు ఎలా అసలు నిర్మాణం చేశారనేది మీకు క్లియర్గా ఒకటి చూపిస్తాను. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన క్లియర్గా ఏదైతే వ్యూ ఉందో ఇక్కడ చూడండి, సెంటర్ నుంచి ఎంట్రన్స్ ఓపెన్. సో ఇది మళ్ళీ సెకండ్ ఓపెనింగ్. సో ఇది కంప్లీట్గా ఓల్డ్ బేకరీ అన్నమాట ఇది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు సెంటర్ టు సెంటర్ ఎట్లా క్లియర్ అయింది ఒకసారి చూడండి. ఇక్కడి నుండి చూస్తే ఎండ్ వరకు కంప్లీట్ క్లియరెన్స్ ఎట్లా పెట్టారు, అంటే పూర్వీకులు ఎలా ఈ నియమాలను పాటించనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అర్థమవుతుంది కదండి, చాలా క్లియర్గా ఉంది వ్యూ. సో ఈ విధంగా యోని సూత్ర అనేది కంప్లీట్గా మీకు క్లియర్గా ఉండాలి. సో ఇది కంప్లీట్గా అప్పుడు కట్టిన బిల్డింగ్ అండి ఇది. సార్ 140 ఇయర్స్ బ్యాక్ అప్పుడు కట్టి నెహ్రూ ఇక్కడికి వచ్చారా? అదే బ్రిటిష్ వాళ్ళు కట్టింది అదే. సో ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ చేస్తే కనుక మనం కంప్లీట్గా పడమరకు సంబంధించిన ఫేసింగ్ చూస్తున్నాం. ఇది ఉత్తరంది. సో ఉత్తరంలోనే ఖాళీ ఉండాలనే కండిషన్. సో దాని తర్వాత నెక్స్ట్ పడమర చూసి చూడండి, పడమరలోనే ఖాళీ ఉండాలనే కండిషన్. ఖచ్చితంగా ఇక్కడ పడమరలోనే ఖాళీ ఉంది చూడండి అబ్జర్వేషన్. సో మీరు అన్ని బిల్డింగ్స్ చూస్తే కూడా ఖచ్చితంగా పడమరలోనే ఖాళీ పెట్టారు. సో శాస్త్రం తెలియని వాళ్ళు మీ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే మేమేం చేయలేము. ఇక్కడ చూడండి పడమరలోనే ఖాళీ, కళ్ళతో చూడండి చెవులతో కాదు, పడమరలోనే ఖాళీ పెట్టారు. ఇక్కడ చూడండి పడమరలో ఖాళీ 20 అడుగులు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి అంటే ఖాళీ పెట్టారు, ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే అటే ఖాళీ పెట్టాలి. చూస్తున్నారు కదా క్లియర్గా, కళ్ళతో చూడండి, చాలామంది చెవులతోనో ముక్కుతోనో చూస్తున్నారు, మళ్ళీ కామెంట్లు పెడుతున్నారు. పనికి మాల కామెంట్లు పెట్టకండి దయచేసి. 100% నియమాలు పాటించాలంటే మనం ఇక్కడ చూడండి 45 అడుగులు చూస్తున్నారు కదా క్లియర్గా. సో ఒరిజినల్ సిద్ధాంతం పాటించాలంటే ఎన్నో కండిషన్స్ ఉంటాయండి, అదంతా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకుండా మాట్లాడితే మనం ఏం చేయలేము. మనకు ఇక్కడ మంచి సపోర్ట్ చేస్తూ ఒక వ్యక్తి మనల్ని తీసుకొని వెళ్తున్నారు, ఆయన పేరు పురారావు రెడ్డి. సో ఆయన హెల్ప్ వల్లనే మనం ఈ వీడియోస్ అన్ని తీసుకోగలుగుతున్నాం. అర్థమైందండి? సో చూడండి ఇంకా. సో ఇక్కడ వచ్చేసేసి మళ్ళీ సేమ్ ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి మళ్ళీ ఉత్తర వాయువ్యంలోనే ఎంట్రన్స్ పెట్టారు. మళ్ళీ ఇంకా అబ్జర్వేషన్ చూద్దాం. దక్షిణం ఫేసింగ్కి సంబంధించి అబ్జర్వ్ చేయండి అండి మీరు ఒకసారి. దక్షిణం ఫేసింగ్కి అబ్జర్వ్ చేస్తే కనుక మనకు దక్షిణంలోనే ఖాళీ స్థలం ఉంది కదా, అబ్జర్వ్ చేయండి మొత్తం కూడా క్లియర్గా. ఎందుకంటే చాలామంది మాట్లాడుతుంటారు కదా, ఇదిగోండి దక్షిణం ఫేసింగ్కి సంబంధించిన ఎంట్రన్సెస్, దాని యొక్క ఆపోజిట్ క్లియర్ ఓపెనింగ్స్ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకు ఉత్తరం ఫేసింగ్, ఇదేమో దక్షిణం ఫేసింగ్. ఇక్కడ చూడండి పాత ఇండ్లను మొత్తం మాడిఫై చేస్తూ వీళ్ళు మళ్ళీ తూర్పుకు పెట్టేసేసి హీనబాహు ప్రవేశాలు చేసుకొని చాలా బాధపడుతున్నారు. ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ అబ్జర్వ్ చేయండి, 50 అడుగుల ఖాళీ స్థలం ఉందండి, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇట్లా ఒకటి కాదండి, కొన్ని 100ల ఇండ్లు రియల్ టైం. మీకు ఒక ప్రూఫ్ కావాలి అనుకుంటే రండి ఇక్కడ కేజీఎఫ్కి వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించండి. పరిశోధన చేసాము మేము, పరిశీలన చేసాము మేము, 10 సంవత్సరాల నుంచి చేసాము అని మాట్లాడతారు కదా. మరి 100ల సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి చేసిన ఋషి మహాత్ములు పనికి మాలిన వాళ్ళ మీరు గొప్ప వాళ్ళు అయ్యారా 10 సంవత్సరాల్లో? ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే పళ్ళు రాలగొట్టండి అండి. 1000 సంవత్సరాలు పరిశోధన చేసిన వాళ్ళే ఆ మాట మాట్లాడలేదు, మా పరిశోధనలో ఇది మంచి జరిగింది అని చెప్తున్నారు. మొత్తం శాస్త్రాన్ని తారుమారు చేసి నాశనం పట్టిస్తున్నారండి, ఇదే మన పద్ధత. ఇది చూడండి ఇక్కడ దక్షిణంలోనే ఖాళీ స్థలం ఎక్కువ. సో పనికిరాని కామెంట్లన్నీ బంద్ చేయండి.